అయస్కాంత భ్రమణం, యూలర్స్ డిస్క్. ఈ అద్భుతమైన ప్రయోగంలో బలమైన అయస్కాంతాలు మరియు స్టీల్ రాడ్ కదలిక చూడొచ్చు. ఈ ప్రయోగం చేయడానికి కావలసిన పరికరాలు: 2 నియోడిమియం అయస్కాంతాలు, 1 రింగులా ఉండేది, మరొకటి సిలిండర్ ఆకారంలో ఉండేది, 1 గాజు పలక, 12 సెంటీమీటర్ల స్టీల్ రాడ్. స్టీల్ రాడ్ను సిలిండరికల్ అయస్కాంతానికి అతికి రింగ్ అయస్కాంతాన్ని గాజు పలక పైన ఉంచి దాని కిందనే మరో అయస్కాంతం స్టీల్ రాడ్ ఉంచాలి. ఇప్పుడు స్టీల్ రాడ్ చాలాసేపు తిరుగుతుంది. ఈ నున్నగా ఉన్న స్థలంలో తిరిగే ఈ డిస్క్ను యూలర్స్ డిస్క్ అంటారు. స్విష్ గణిత శాస్త్రవేత్త మరియు రియోనార్డ్ యూలర్ల పేరు మీద రావడం జరిగింది. దీనిలో ఉన్న రహస్యం చాలా తక్కువ శక్తిని కోల్పోయి ఎక్కువ కదలిక పొందడం. అయస్కాంతత్వంతో పనిచేసే రైలు కూడా తక్కువ శక్తితో ఎక్కువ కదలికను ఈ సూత్రం ద్వారానే పొందుతుంది. ఇక్కడ వస్తువు కదలికకు బాహ్యబలం పనిచేసింది. మరో అయస్కాంతపు ఆకర్షణకు వ్యతిరేకంగా గాలి కదలిక, గురుత్వము పనిచేశాయి. స్టీల్ రాడ్ స్పీడ్ పెరిగింది. కారణం, తిరుగుతున్న స్టీల్ రాడ్ చుట్టుకొలత దాని వేగాన్ని తగ్గిస్తుంది. ఐస్పై స్కేటింగ్ చేసేలా వేగం పెంచుతుంది.